నందు ఇంటర్వ్యూకి వస్తాడు. అక్కడ ఇద్దరు అబ్బాయిలు నందు గురించి మాట్లాడుకుంటారు. మా నోడికి జాబ్ వచ్చింది అంటే ఎవరో తులసి గారంట, బాగా రికమెండ్ చేశారంట. నందు ఆ మాటలు విని షాక్ అవుతాడు. దివాకర్ ఇచ్చిన పేపరు అక్కడ చింపి పడేస్తాడు. నందు కోపంగా ఇంటికి వస్తాడు. తులసి పూజ అంతా చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఈలోపు నందు వస్తాడు. నందుకి కూడా హారతి ఇస్తుంది. ఇంకా నందు హారతి తీసుకున్నట్లు తీసుకుంటూ హారతి పళ్ళం పక్కకి గెంటేస్తాడు. అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతారు. నందు కోపంగా ఇలా అంటాడు, నాకు జాబ్ వెతుకు పెట్టమని నిన్ను అడిగానా? బ్రతకడం కష్టమవుతుంది, నన్ను నా జీవితాన్ని ఉద్ధరించమని నీ కాలు పట్టుకున్నానా? నాకు సంబంధించిన కుళ్ళు మనుషులు అని అంటాడు. మాట్లాడిన మాటలు తులసి బాధపడుతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.